బీఎన్ఆర్కేఎస్ భవన నిర్మాణ రంగాల కార్మిక ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు నర్రా బిక్షపతి ఆధ్వర్యంలో జైదేపూర్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులకు పలు సమస్యలు పరిష్కరించినప్పటికీ జీవో నంబర్ 96 చట్టం ప్రకారం కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్మికులందరూ ఐక్యమత్యంతో ఉండి మన సమస్యలను పరిష్కరించే దిశగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగాల కార్మికులు, గ్రామాల సంఘం అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జైదేవపుర మండలంలోని గాంధీ విగ్రహం దగ్గర జెండా ఎగరేయడం జరిగింది. బిఎన్ఆర్కేఎస్ ఈ సంఘం పెట్టిన రోజు 18 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. 1996 చట్టంలో అంశాలు ఇంకా చాలా వచ్చేది ఉన్నది. దాని మీద కొన్ని విడుదల అయినాయి, ఇంకా కొన్ని కావాలి. దాని మీద మనమందరం ఐక్యత ఉంటేనే మిగతా జీవోలన్నీ అమలవుతాయి. మనకు ఈఎస్ఐ కార్డు మెయిన్ ఇంపార్టెంట్. ఆ సిమెంటు దుమ్ము ధూళి పోయి క్యాంటర్ బీమాలు వచ్చి ఎంతమంది మేసీలు పెద్ద పెద్ద మేఘ చనిపోయారు. కాబట్టి మనకు ఆ ఈఎస్ఐ కార్డు వస్తేనే ఆ బీమార్ వచ్చే కార్పొరేట్ హాస్పిటల్లో మనం చూపించుకోవచ్చు. ఆ ఈఎస్ఐ కార్డు వచ్చేదాకా మనమందరం ఏకంగా ఉండి కొట్లాడాలని నేను మనవి చేస్తున్నాను.